మనతో మొక్క తిప్పలేక కొమ్ములు తిరిగిన మొనగాళ్ళే మొక్కలేసారు నువ్వెంత దేవి కష్టములు ఎట్లుండే పుణ్యక్షేత్రములైన వారణాసిని దర్శించి తుమ్ము చూడు భక్తయోగ పదన్యాసి వారణాసి ఒరే పుట్టరాజు ఎట్టేమైగా నేను కవర్ చేత నువ్వు కంకర పడక ఒరే పుట్టరాజు ఆకాశంలో వెళ్ళి విమానంలో ఎవరు వెళ్తున్నారంటారా మన ఊరు కాదులేరాజు విమానం దోలుతున్నాడంట్రా ఆటిని రాని ఏమో టిక్కట్ వసూలు చేస్తుందంట ఏ మీ ఇద్దరికి చెప్పకుండా ఇద్దరు ప్రయాణం చేస్తున్నారా ఏంటి ఎంత తప్పు జరిగిపోయిందిరా బాలరాజు అమ్మనే దొరికేసేవరా పుట్టరాజు అంతే కట్టేమాయా మరి అది ఏనకడ ఆవిడ దూరం నుంచి అల్లుడు వచ్చాడంటే మంచం కింద నలుగురు గోడమూల ముగ్గురు దాక్కున్నారంట అలాగుందరా మీ వ్యవహారం అయినా పేకల మీద దొప్పటిగా పేసినంత మాత్రాన పేకలు పువ్వులు అయిపోతాయా ఆడినోళ్ళు పరమ పురుషులు అయిపోతారా ఏమి క్షేత్రం ఏమి క్షేత్రం రా ఏమి లేదు కిట్టమాయ పేకట్లో ఓడిపోతే డబ్బులు పండక్ ఇచ్చుకోవడానికి సరదాగా ఆడుకున్నా అంతే అంతే మాయా ఏనక్కడికే మేం నాకు మెతికి లేదు కానీ మసాజ్ చేయించుకో మలేసియా వెళ్తున్నాను అన్నాడంట అలాగుందరా మీ వ్యాపారం అయినా తప్పు మీది కాదు లేరా ప్రభుత్వమే అలాగుంది ఉంది మీరేం చేస్తారో చెప్పండి ఎన్నావా మన ప్రభుత్వం కూడా మనలాగే ఖాళీ గుండి పేకట ఏంటి ఏటా ఆంధ్రాలో వైసీపీ సర్కారు తీరు నవరత్నాలు తప్ప ఏ ఇతర పథకాలకు కానీ ఏ ప్రాజెక్టులకు కానీ నిధులు సమకూర్చలేని స్థితిలో ప్రభుత్వం ఉందట మూడున్నర ఏళ్ళుగా మహాప్రభు మా రహదారులు అన్నీ పాడైపోయాయి వాటిని బాగు చేయించండి అని విపక్షాలు మొత్తుకున్నా ప్రజల నుంచి నిలదీతలు ఎదురవుతున్నా పట్టించుకోలేదు దానికి తోడు ప్రభుత్వంపై రోజు రోజుకు ప్రజాగ్రహం పెరిగిపోతుంది దానికి విరుగుడుగా అభివృద్ధి చేసి చూపించాల్సిన ప్రభుత్వమే దొడ్డిదారిన ప్రజల్ని దారికి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుందని బయట అర్థమైంది మాయో అంటే ఇది దొడ్డిదారి పథకం అని కొత్త పథకం అన్నమాట కదా చెప్పు చెప్పు బ్యాంక్ అకౌంట్లు ఎంత వేస్తారంటో ఇలా ప్రభుత్వం అకౌంట్లో డబ్బులు వేయడం వచ్చిన తర్వాతే నిత్యావసర రేట్లు ఆకాశాన్ని అంటే పన్నుల రేట్లు పెరిగిపోయాయి ప్రభుత్వం ట్యాక్సులు పెంచేసింది అయినా బుద్ధి రాలేదురా నీకు ఇంకా కొత్త పథకం కావాలని ఎలాగడుగుతున్నారా గ్రామసే హోమోహం వేసుకుని రా కర్రోడా కిమా ప్రభుత్వం ప్రజలని బడ్డం గుడ్డు కాదురా కిమాయన ప్రభుత్వం ప్రజల్ని దొడ్డిదారిని తన దారిలోకి తీర్చుకుంటుందని చెప్తున్నాడు అంతే కదా కిట్టమాయా దాని గురించి అంటే సేపు మాయా ఓహో అదా ఏపీలో కులాలకున్న ప్రాధాన్యత మరి ఎక్కడా ఉండదు కదా గత ఎన్నికల్లో కులాల మధ్య కుంపట్లు పెట్టేసి జగన్ పొలిటికల్గా గెయిన్ అయ్యారని రాజకీయ విశ్లేషకుల మాట తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వాటిపైన పట్టు పెంచుకునేందుకు కులాల మధ్య ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు గత ప్రభుత్వాలు ఆర్థికంగా ఎరకబడిన అగ్రవర్ణాలు సంక్షేమ ఫలాలు దక్కించుకోని సామాజిక వర్గాల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేవి కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్ అన్న మీనింగే మారిపోయింది సామాజిక వర్గాల అటు దేవుడేరుకు కానీ వైసీపీ అధికారంలోకి రావడానికి కృషి చేసిన వివిధ సామాజిక వర్గాల నాయకులకు రాజకీయ నిరుద్యోగులకు కార్పొరేషన్లు సృష్టించి మరీ పదవులు కట్టబెట్టేశారు అసలు నాకు అర్థం అడుగుతాను ఈ కార్పొరేషన్లో పదవులు తీసుకున్న నాయకులు ఏం శాస్త్ర కట్టి మాయా ఏమి చేయరు అబ్బాయ్ అబ్బాయి ఇదిగా ఆ పదవులన్నీ కూడా అలంకారప్రయాలే ఏది ఏమైనా అలాంటి కార్పొరేషన్లకి నిధులు విధులు ఉండవురా అబ్బాయి నెల నెలా జీతాలు ఆ పైన వాహన వృత్తితో పాటు ఇతర సదుపాయాలు దక్కుతాయి అంతే అయితే పని విషయానికి వచ్చేసరికి ఏ పని ఉండదు అంటే నవరత్నాల్లో ఇచ్చిన సంక్షేమ పథకాలను కులాల వారిగా లెక్కగట్టి ఈ కార్పొరేషన్కు ఇంత కేటాయించామని చెబుతారు అంతకు మించిన పని ఉండదు పనితనం కనబరచక్కర్లేదు కూడానే అమ్మా అయితే ఏపాస్గా ప్రభుత్వ సదుపాయాలు అనిపించడానికి అయ్యి కార్పొరేషన్లో ఇంకా ప్రజలకేం చేస్తున్నట్టు ఎప్పటి నుండి చేస్తారంట రోయ్ కంగారు పడకరా కర్రీసా అన్నసి ఎప్పటి నుంచి ప్రజలకు ఏం చేస్తారంట కిట్మాయ ఏం చేస్తారంట మూడున్నర ఏళ్ళుగా ఏ పని చేయకుండా ఉన్న కార్పొరేషన్కి ఇప్పుడు రెండేసి లక్షల రూపాయలు నిధులు ఇస్తారంట రెండు నాచలే ఆ నిధులతో ప్రజలకు ఏం చేస్తారంట సన్మానాలంట్రా సన్మానాలు మీరున్నది నిజమేరా అలా ఆశ్చర్యపోకండి ఆ కుల సంఘాలలో యాక్టివ్ గా ఉన్న వారికి సన్మానాలు సత్కారాల కోసం అదే సొమ్ముతో విందులు వినోదాలు ఏర్పాటు చేయాలని కూడా నిధులు విడుదల చేయడం ఆశ్చర్యంగా ఉందే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నమాట మాట ఇలా చేయడం వల్ల కీర్తిమాయా ఏటా పారపతి ఉన్న నాయకులు అందరినీ కూడా ప్రసన్నం చేసుకుని వారు పలుకుబడితో వచ్చే ఎన్నికల్లో ఓటు బ్యాగ్ సేలకుండా ఉండేందుకు అయితే కుల పెద్దలతో కలుపుకుని కనీసం ఒక వంద మందికి భోజనాలు పెట్టాలంటే ఈ మొత్తం ఏ మూలకి కూడా సాలదన్న టాకిని పెంతుందా నాకు తెలియగడుతుందని కెట్టిమాయ పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం వీలు అంటారు కదా ఇలా ప్రజాదనం వృధా చేసే బదులు ఏదైనా మంచి పనులకు ఉపయోగించవచ్చు కదా ంగర సాసి ఆ మాత్రం ప్రభుత్వానికి తెలియదంట మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగే ఎలక్షన్ ఎలా ఉంటుందో ఏటో ప్రతిదానికి అడ్డు తగుతానంటావేట్రా మందేస్తూ చిందే చిందేస్తూ మందేదారి